ఈరోజు ఈ వీడియోలో చెప్పబోయేది తెలివైన కాకి యొక్క కథ. తెలివైన కాకి యొక్క కథ గురించి మనం ఈరోజు చెప్పుకుందాము. అనగనగనగనగా ఒక అడవిలో కాకి ప్రయాణిస్తూ ఉందన్నమాట. ఆ రోజు ఆ కాకి చాలా దూరం ప్రయాణించాలన్నమాట. ప్రయాణించాలి అంటే కాకి తినేది చాలా దాహం వేసింది. దాహం వేస్తే ఎక్కడ చూసినా కూడా నీళ్ళు కనిపించాయి. కనిపించకపోయేసరికి ఒక చెట్టు పైన కూర్చొని కాకి మొత్తము చూసింది. ఎక్కడ కూడా నీళ్ళు లేవు. నీళ్ళు లేకపోయేసరికి ఏమైంది కాకి, అయ్యా ఎక్కడ నీళ్ళు లేవు ఎలా అని ఆలోచిస్తుంటే ఒక చోట ఒక ఇల్లు కనిపిస్తుంది. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళేసి ఇంటి పైన కూర్చుంటుంది. కూర్చున్న కింద చూసేసరికి అక్కడ ఒక చిన్న కుండ ఉంటుంది. ఆ కుండలో కొన్ని నీళ్ళే ఉంటాయి అన్నమాట. కొన్ని నీళ్ళే ఉంటాయి కాకి ఎలా తాగుతుంది? కాకి ముక్కు చాలా చిన్నగా ఉంటుంది కదా, లోపల వరకు వెళ్ళదు అన్నమాట. అప్పుడు కాకి చాలా తెలివితో ఆలోచించి దీనిపైన నిల్చొని అక్కడ ఇక్కడ చూస్తుంది అన్నమాట. చూస్తే అక్కడ ఒక చోట చిన్న చిన్న రాళ్ళు కనిపిస్తాయి. సో ఆ రాళ్ళని కాకి తెలివిగా తన ముక్కుతో తీసి నీళ్ళలో వేస్తుందన్నమాట. సో ఈ విధంగా సో అప్పుడు ఏమవుతుంది, నీళ్ళు రాళ్ళు వేసిన వెంటనే నీళ్ళు చాలా పైకి వచ్చేస్తుంది. అప్పుడు కాకి నీళ్ళు తాగేస్తుంది. ఇలా కాకి నీళ్ళు తాగేస్తుంది అన్నమాట. అప్పుడు చాలా సంతోషంగా అయిపోయి ఇంకా చుట్టుపక్కల ఉన్న తన ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చి ఆ నీళ్ళను తాగేస్తుంది. ఇక్కడ ఏంటి, కాకి అక్కడ కొన్ని నీళ్ళున్నా కూడా చాలా తెలివిగా ఆలోచించి రాళ్ళు తీసుకొచ్చి దాంట్లో వేసి నీళ్ళంటారు. సో అదేవిధంగా మనం కూడా ఏదైనా పని చేయాలి అనుకుంటే చేయగలం. సో ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది రాదు అని ఎప్పుడు చెప్పకూడదు, ఇది చేయలేము అని ఎప్పుడు అనకూడదు. కాబట్టి ఇది చేస్తాము అనుకుంటే చేయగలం. సో అదేవిధంగా ఈ కాకి చేసినట్టు మనం కూడా చేద్దాం. సో మీరు కూడా నేర్చుకుంటారని ఈ స్టోరీ నేను చెప్పాను. థ్యాంక్ యూ.